వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులను పట్టుకోమని చెబుతుంటే చంపుతామని బెదిరిస్తున్నారని తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వర్ల రామయ్యను వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తనకు వచ్చిన బెదిరింపులపై వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అసలు రాష్ట్రంలో పోలీస్ శాఖ ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందని అన్నారాయన. వర్ల రామయ్య ప్రాణాలకు ఏం జరిగినా సీఎం జగన్, డీసీపీ గౌతమ్ సవాంగ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఫార్వర్డ్ చేసిన పాపానికి 65 సంవత్సరాలు పైగా వయసు ఉన్నటువంటి ఒక వృద్ధ మహిళ రంగనాయకమ్మ గారిని సిఐడిలు పిలిపించి కూర్చోబెట్టి విచారణ చేస్తే, మరి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో అత్యంత ఉన్నతమైనటువంటి బాడీ, ఆ ఉన్నత బాడీలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నతమైనటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి వర్ల రామయ్య గారి అంతు తెలుస్తాము, సంగతి చూస్తాము, హత్య చేస్తాము అని చెప్పేసి అని బెదిరిస్తే, కంప్లైంట్ ఇస్తే దాని గురించి పట్టించుకోరా? పట్టించుకునే తీరిక, ఓపిక లేదా? లేకపోతే వర్ల రామయ్య గారి మీద డీజీపీ గారు గతం నుంచి కూడా మీరు చూపిస్తూ ఉంటారు, ఆయన చాలా సందర్భాల్లో కూడా ప్రశ్నించారు, ఏమైనా వ్యక్తిగతికి లడ్జి పెట్టుకున్నారా? దీని విషయంలో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది పోలీస్ యంత్రాంగం, ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మేము చెప్తా ఉన్నాం, రిషి పెరుమాల ఈ లివ్స్ ఇన్ గుంటూర్ ఫ్రమ్ భీమవరం, ఇదిగో ఈయన ఫేస్బుక్లో ఈయన ఐడి ఏం, రిషి పెరుమాల గారు ఎవరిచ్చారు ఈ ఉద్యోగం? ఏ హంతకముఠాలు, లైసెన్స్డ్ హంతకముఠాలు ఏమన్నా ఈ రాష్ట్రంలో వచ్చినాయా? దాంట్లో నీకేమన్నా జాబ్ వచ్చిందా? నీ తల్లిదండ్రులు నిన్ను కని పెంచి విద్యాబుద్ధులు నేర్పించి నిన్ను ఒక ఇంటివాణ్ణి చేసి